హలో అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మ కంద పచ్చిరేల పులుసు చేసిందండి. కంద పచ్చిరేల పులుసు ఏంటబ్బా అనుకుంటున్నారేమో, ఇది నర్సాపురం సైడు చాలా ఫేమస్ అండి. అందరూ వండుకుని తింటారండి మా ఇంటి కాడ. చిన్నప్పుడు మా అమ్మ కంద వండితే దురద వస్తుందని చెప్పి మా అన్నయ్య నేను అస్సలు తినేవాళ్ళం కాదండి. కానీ మా అమ్మ మాత్రం కంద తినాలి అని చెప్పి, అలవాటు చేసుకోకపోతే ఎలాగో అన్ని కాయగూరలు అలవాటు చేసుకోవాలని చెప్పి అలవాటు చేసిందండి. అలాగే మా పిల్లలకు కూడా అలవాటు చేసిందండి మా అమ్మ. ముందుగా కందను ఉడకబెట్టి పక్కనెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, దానికి కావాల్సిన పచ్చిరేలు, చింతపండు పక్కనెట్టుకోవాలండి. తీసుకుని తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె ఎట్టుకుని ఆ గిన్నెలో నూనె వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు, పసుపు, ఒక కొంచెం సరిపడా ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు వేగేదాకా ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు వేగుతున్నాయని పిచ్చుకుని పచ్చిరేలు కూడా అందులో వేసి వేపుకోవాలండి. పచ్చిరేలు కొంచెం మగ్గినయి అన్న తర్వాత కంద వేసుకోవాలండి. కంద వేసుకుని ఆల్రెడీ కంద ఉడకబెట్టిన పక్కనెట్టుకున్నాం కాబట్టి కొంచెం సేపు ఉడితే సరిపోద్దులేండి. ఉల్లిపాయ ముక్కలు ఉడికేదాకా ఆగి ఎప్పుడైనా సరే పులపేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఉడకకుండా పులపేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అస్సలు ఉడకవండి, ఎప్పుడైనా చూడండి. అందుకే ఉల్లిపాయ ముక్కలు ఉడికేదాకా ఉండి కొంచెం మగ్గాక అప్పుడు పులపేసుకోవాలండి, ఓకేనండి? అలాగే ఆ మగ్గిన కంద ముక్కల్లోనే 2 స్పూన్లు కారం, కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. అవి బాగా కలుపుకున్నాకే నీళ్ళేసుకోండి, ముందే వేసుకోకుండా, లేకపోతే ఉప్పు కారం ఆ కంద ముక్కలు కట్టదండి సరిగ్గాని. కలుపుకున్నాక నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉడికించి, ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం నానబెట్టి పక్కనెట్టుకున్నాం కదండి పులప, ఆ పులప వేసుకోవాలండి. చింతపండు పులప. చింతపండు పులప ఎందుకు వేయాలి? మసాలా వేయకూడదు అనుకుంటారేమో, మసాలా వేస్తే నీచు వాసన పోదండి. రొయ్యలు కొంచెం నీచు వాసన వస్తాయండి ఎలాగైనా. ఆ నీచు వాసన పోవాలంటే మనం కాయగూరలు వేసుకున్నప్పుడు రొయ్యలు ఎప్పుడైనా పులప వేసుకుంటేనే బాగుంటుందండి. ఉత్తిరేయలు వండుకున్నప్పుడు మసాలా వేసుకున్నా పర్లేదు, కానీ అందుకే కంద ముక్కలు వేసి వండుకుంటున్నాం కాబట్టి పులపేసుకుంటేనే బాగుంటుందండి. పులపేసుకున్నాక తర్వాత కొత్తిమీర, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుని కొంచెం మగ్గనిచ్చి తీసుకుని తింటే చాలా బాగుంటుందండి. అస్సలు వదిలిపెట్టరండి, నిజం చెప్తున్నాను, ట్రై చేసి చూడండి. ఇది మా గోదావరి సైడు చాలామంది కూడా ఇష్టంగా వండుకుని తినే వంటకం అండి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసింది అంటే ఉంటుందండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.